నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో అంటే ఇది వీడియో అనేది ఎప్పుడో చేయాలి, కానీ మళ్ళీ బాక్స్ అనేది మీకు మళ్ళీ వచ్చి స్టాక్ అనేది మళ్ళీ ఉందండి. ఇప్పుడు అంటే మీ దగ్గరలో ఉండే టాటా ప్లే ఆఫీస్లో స్టాక్ అయితే ఉందో నాకు తెలియదు, కానీ మళ్ళీ మాకు మా ఆఫీస్లో అయితే మళ్ళీ స్టాక్ అయితే వచ్చింది. ఈ బాక్స్ అయితే చెప్పబోతుందండి, బాక్స్ గురించి చాలా స్లిమ్ అండి బాక్స్ అనేది. మీ ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే 1 ఇంచ్ మాత్రమే అంతే ఉంది బాక్స్. హెచ్డి బాక్స్ మట్టి ఇది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే హెచ్డి బాక్స్ అండి ఇది. ఈ అసలు హెచ్డి బాక్స్ గురించి నేను అసలు వీడియో చేయడానికి కారణం ఏంటంటే క్వాలిటీ అనేది చాలా బాగుందండి. లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వచ్చి బాక్స్ ఇది. అప్పుడైతే ఇవి చాలా క్వాలిటీ ఉంటుందండి బాక్స్ అయితే. మీకు బాగుంది, పిక్చర్ క్వాలిటీ బాగుంది, అలాగే ఆడియో అవుట్పుట్ కూడా చాలా బాగుంది ఈ బాక్స్లోని. మళ్ళీ స్టాక్ మళ్ళీ వచ్చింది కాబట్టి అయితే నేను వీడియో చేస్తాను. అందుకే మీకు ఈ బాక్స్లో మీకు ప్రధానంగా చూసినట్టయితే అండి దీని డిజైన్ అండి, డిజైన్ అనేది చాలా స్లిమ్ అన్నమాట. మీరు మామూలు హెచ్డి బాక్స్ చూసినట్టయితే మన వీడియోలో హెచ్డి బాక్స్ అనేది కొంచెం బల్కీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్ అయితే చాలా స్లిమ్గా ఉంటుంది, అలాగే చాలా ఆకర్షణీయ భలే అందంగా ఉందండి బాక్స్. అందుకని మళ్ళీ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా దీంట్లో చెప్పిన విషయాలు ఏంటంటే అండి, ఈ బాక్స్లో మీకు సరే అండి అన్బాక్స్ చేస్తూ తర్వాత నెక్స్ట్ దీని గురించి చెప్తాను. ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం ఓకేనండి. బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దామండి, అంటే బాక్స్ ఓపెన్ చేద్దాం. అలాగే చాలా కాల క్రితం అయితే వచ్చింది, అంటే మీకు 1 ఇయర్ 1 అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనుకుంటా ఈ బాక్స్ వచ్చి. అప్పుడైతే నేను ఈ వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు అందుకే మళ్ళీ స్టాక్ ఉన్నట్టుంది. ఇది స్టాక్ మీకు చాలా అయితే బాగుందండి బాక్స్. అన్బాక్స్ ఇది బాక్స్ ఓపెన్ చేస్తూ చూద్దామండి. బాక్స్ చూద్దాం. చూసారు కదా బాక్స్ అయితే చాలా స్లిమ్గా ఉంది. చాలా 1 ఇంచ్ అయితే ఉంటుంది అంతేండి, అంత మించి అయితే ఉండదు. మీకు ఇక్కడ చూసినట్టయితే 1 ఇంచ్ కన్నా ఎక్కువ ఉండదు, చాలా స్లిమ్గా ఉంది బాక్స్ అయితే. కింద మీకు బటన్స్ కూడా ఇచ్చారు దీనికి. ఇవిటన్న బాక్స్లకి బటన్స్ కట్ ఏమి ఉండవు, చాలా అయితే స్లిమ్గా ఉంది. అప్పుడైతే నేను ఇన్స్టలేషన్ చేశానండి బాక్స్, 1 ఇయర్ 1 అండ్ హాఫ్ ఇయర్ అంత అవుతుంది. అప్పుడైతే ఇన్స్టలేషన్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి హెచ్డి బాక్స్లో. మీరు మన ప్రజెంట్ ఉన్న హెచ్డి బాక్స్లో అయితే మీరు చూసే ఉంటుంటారు మన వీడియోస్లోని, దానికంటే బెటర్ క్వాలిటీ చాలా బాగుంది బాక్స్ అయితే. మళ్ళీ ఇదే బాక్స్ కంటిన్యూ చేస్తే బాగును, టాటా ప్లే లోగో వేసి ఇక్కడ మరి. బాక్స్ అయితే చాలా బాగుంది, సేమ్ మీకు బాక్స్ ఒక్కటే అండి, మిగిలినవి అన్నీ కూడా అడాప్టర్ మామూలుగా ఒకేలా ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే సేమ్ రిమోట్ అయితే ఉంటుంది, హెచ్డిఎంఐ కేబుల్ కూడా సేమ్ అదే ఉంటుంది. మనం ఏం చూడవలసిన లేదు. చూస్తే ఇక్కడ బాక్స్ అయితే మీకు ఇప్పుడు చాలా బాగుంది, నాకు నచ్చింది. అప్పుడు నచ్చింది వచ్చినప్పుడు అయితే బాక్స్ ఇది. మళ్ళీ ఇదే బాక్స్ వస్తే బాగున్నా స్టాక్ ఉండను అనుకున్నాను, మళ్ళీ రీసెంట్గా వచ్చింది బాక్స్ అయితే. చాలా అయితే బాగుందండి, దీని గురించి అయితే మళ్ళీ మీకు చెప్తాను చూడండి వీడియోలోని పూర్తిగా. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే అండి ట్విన్ ఎల్ఎంబిఎఫ్ అనేది ఇక్కడ డిష్ యాంటీనాకి ఫిక్స్ చేసాం. అలాగే ఇక్కడ ఫస్ట్ ఇది కింద మామూలు ఇది సిఆర్టీ టీవీకి ఒక వైర్ అయితే వెళ్ళింది. ఇంకో వైర్ అయితే మీకు ఎల్ఈడి మీకు 43 ఇంచెస్ టీవీ అండి, అక్కడ చూస్తున్నట్టయితే ఆ టీవీకి అయితే ఒక వైర్ అయితే వెళ్ళిందండి. ఓకేనండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి సిఆర్టీ టీవీకి సెటప్ బాక్స్ అనేది నేను ఇక్కడ ఇన్స్టలేషన్ చేశాను. బాక్స్ అనేది ఫిక్స్ చేసి ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే పెట్టానండి. మీరు చూస్తున్నట్టయితే బాక్స్ అయితే చాలా స్లిమ్గా ఉంది. ఇది సిఆర్టీ టీవీకి కూడా చూసుకోవచ్చు మీరు కావాలితే. సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే అవుతుందండి. మనం సెకండరీ టీవీకి అయితే మనం వెళ్దాం. ఇది వచ్చి మీకు సెకండరీ బాక్స్ అండి. ఇది సెకండరీ బాక్స్ దగ్గర సేమ్ రెండు బాక్స్లకి ఒకటే ప్యాక్ అండి, హెచ్డి ప్యాక్. ఈ హెచ్డి ప్యాక్లో ఫస్ట్ బాక్స్లో ఏమొస్తాయో సెకండరీ బాక్స్లో కూడా అదే వస్తాయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే సెకండరీ బాక్స్ అండి, ఇది సెకండరీ బాక్స్ మీరు చూసినట్టయితే. హెచ్డి ప్యాక్ మీకు
సిఆర్టీ టీవీలో ఛానల్స్ హెచ్డీ ఛానల్స్ వస్తే, అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఎల్ఈడీ టీవీలో కూడా సేమ్ హెచ్డీ ఛానల్స్ అయితే వస్తాయండి. ఓకేనండి. అలాగే అన్బాక్సింగ్ వీడియో చూసారు, అలా అన్బాక్సింగ్ అలాగే ఇన్స్టలేషన్ కూడా నేను చూపించాను. ఇన్స్టలేషన్ అయితే మీకు ఇక్కడ రెండు సెటప్ బాక్స్ అనేది నేను ఒకే డిష్ యాంటీనాకి రెండు సెటప్ బాక్స్ అనేది నేను అక్కడ వాళ్ళకి ప్రొవైడ్ చేశాను. ఇవాళ ఇన్స్టలేషన్ చేశాను, రెండు సెటప్ బాక్స్లు చేశాను. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెటప్ బాక్స్ మనం దీని గురించి చెప్పుకుంటే అండి, దీని యూఏ అనేది, యూఏ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండి. యూఏ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. మీకు నేను ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఈ బాక్స్ సెటప్ బాక్స్ అనేది జస్ట్ కనెక్టర్ అక్కడ వైర్ కేబుల్ వైర్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత సెటప్ బాక్స్కి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది విత్ 1 సెకండ్లోనే తీసుకుంది. అలాగే దీనికి ఒక ఇష్యూ ఉందండి, ఆల్రెడీ దీని ముందున్న హెచ్డి బాక్స్కి అయితే ఒక ఇష్యూ అయితే ఉన్నది, సాఫ్ట్వేర్ ఇష్యూ అనేది. అది త్వరగా తీసుకునేవి కాదు, ఒకవేళ తీసుకున్నా సరే ఛాన్స్, ఒకవేళ యాక్టివేషన్ అయిపోయినా సరే అండి ఛాన్స్ అయితే త్వరగా వచ్చేవి కాదు ఆ సెటప్ బాక్స్లో. ఇది ఎలా కాదండి, కనెక్టర్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనెక్టర్ నేను వెంటనే కనెక్ట్ చేసినండి, సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చాలా స్పీడ్గా అయితే తీసుకుంది. నెక్స్ట్ ఏంటంటే ఛాన్స్ అనేది యాక్టివేషన్ అయిపోయిన తర్వాత విత్ 1 సెకండ్లో అయితే మీకు వచ్చేస్తుందండి. అంత ఫాస్ట్గా అయితే ఉంది ఈ దీని అనేది. ఛాన్స్ క్వాలిటీ కూడా మీకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, నాకు నచ్చింది. అందుకే దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఓకేనండి. అయితే మీకు ఈ బాక్స్ కూడా మీకు కావాలనుకుంటే అండి, మీ దగ్గరలో ఉండే మీ ఆఫీసులో తప్ప, టాటా స్ప్లే ఆఫీస్లో తప్ప మీకు బయట అయితే దొరకవి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒకసారి టాటా ప్లే ఆఫీస్కి వెళ్ళి దీని గురించి ట్రై చేయండి. దీని మోడల్ అయితే మీకు హెచ్డీ బాక్స్లో సిమ్ అంటే వాళ్ళు చెప్తారులేండి దీని గురించి. దీని మోడల్ నెంబర్ ఉంది కానీ మీకు HS3C03 ఏదో మోడల్ అయితే ఉంది, కానీ స్లిమ్ బాక్స్ అంటే మీకు అర్థం అవుతుందండి హెచ్డీ బాక్స్లోనే. నాకైతే అవైలబుల్గా ఉన్నాయో తెలియదు, మీ దగ్గరలో ఉండే డీలర్ కానీ అక్కడ నా ఆఫీసులో కానీ. ప్రస్తుతం అయితే ఇక్కడైతే మళ్ళీ స్టాక్ అయితే వచ్చిందండి, బాగుంది. ఒకవేళ మీరు ఈ సెటప్ బాక్స్ మీరు తీసుకుంటే ఒకవేళ అడిగి చూడండి, ఒకవేళ మీరు ఉంటే మీరు లక్కీకి చాలా బాగుంది. నాకైతే దీని క్వాలిటీ అండ్ మీకు నెక్స్ట్ ఏంటంటే డిజైన్ అండి, డిజైన్ అయితే చాలా బాగుంది. దీని పిక్చర్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ అంటే ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ టాటా ప్లే టాటా స్కై లోగో పోయి టాటా ప్లే కింద సెటప్ బాక్స్ వస్తే సేమ్ డిజైన్లో సేమ్ క్వాలిటీ సేమ్ ఇంటర్ఫేస్ అనేది మళ్ళీ వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మరి కంపెనీ ఏం చేస్తుందో మనకి తెలియదు, చూద్దామండి. అప్పటికైతే చూద్దాం, అప్పుడు ఏ బాక్స్ వస్తే తెలియదు. ఇంకా ఈ స్టాక్ అయితే టాటా స్కై సంబంధించిన లోగో స్టాక్ అయితే ఇంకా అలాగే ఉంది, స్టాక్ అయితే రన్ అవుతూనే ఉంది. ఆ స్టాక్ మీద ఆ స్టాకే మనకి ఇంకా ప్రతి డీలర్కి ప్రతి డిస్ట్రిబ్యూటర్కి ప్రతి అందరికీ రావడం జరుగుతుంది. ఆ స్టాక్ అయిపోయిన తర్వాత మీకు టాటా ప్లే లోగో మీద కొత్త డిజైన్ బాక్స్ వస్తుందో లేకపోతే సేమ్ డిజైన్ బాక్స్ వస్తుందో లేదంటే పాత ఇంకో బల్కింగ్గా ఉన్న బాక్స్ హెచ్డీ బాక్స్ ఆ బాక్స్లో వస్తుందో మనకు తెలియదు, వెయిట్ చేద్దాం. ఓకేనండి. ఈ వీడియోలో మీరు టాటా ప్లే స్లిమ్ బాక్స్, దీని బక్కపలిచిన బాక్స్ అని అనొచ్చు, అంత స్లిమ్గా ఉంది బాక్స్, దీని గురించి అయితే మీకు వీడియో చేశాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.